आओ भाई बैठिए। हाथ मिलाओ। कादेर पैंट गिरा। देखो भाई ఈ దందలో మనం మనం కొట్లాడుకోవడం వచ్చానే ఏదన ఉంటే బయటికి బాత్ కరేంగి సెటిల్ అయిపోదు బై నాయక్ బై మై జిన్నాబాయ్ కో సపోర్ట్ కర్కే నై బాత్ కర్ రా ఖాళీ ఫ్యాక్ట్ చెప్తున్నా నువ్వు ఎంత చేసినా ఈ దందా జిన్నాబాయ్ది కాదేర్ నేను ఈ మీటింగ్ ఎందుకు వచ్చానేర్కనా ఫైనల్ గా మీకు ఒక విషయం చెప్దామని జిన్నాకి నాకు ఏ సంబంధం లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నాయక్ బై యా అచ్చనే ఏంట్రా దంకిస్తున్నావు కొజ్జగాన్ లేక పోయి ముంబైలో చేసుకోవడానికి నేను భయపడాలా గాడు మొగోడైతే ఈ బచ్చగాన్ మంపుడు కాదు గానే రమ్మను నాయ్ జిన్నాబాయ్ వస్తే నీకు చావొచ్చినట్టే అచ్చా హై పోలీస్ మన గొడవల తర్వాత పోలీసులు దొరికేమంటే పిట్టలు కాల్చినట్టు కాల్ చేస్తారు బాబో नमस्ते రేడియో మిర్చి 98.3 ఎఫ్ఎం ఇది చాలా హాట్ గురు గుడ్ మార్నింగ్ హైదరాబాద్ మీరు వింటున్నారు హలో హైదరాబాద్ ఏమయ్య అపరా హే నేను బాలకిష్టాడి సార్ నువ్వు బాలకృష్ణ అయితే నేను చిరంజీవనా ఇదిగో అపరావు ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యా హే నా ప్రోగ్రామ్ కి ఇంకా టైం ఉంది మీరు టెన్షన్ పడకండి సార్ ఇది చాలా ఓవర్ గురు బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ జామ్ తింటూ రేడియో మిర్చి వింటూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న హాట్ హైదరాబాదీస్ కి మధుమతి చెప్పే ట్రాఫిక్ టిప్ ఏమా ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి పంజగట్ లో ట్రాఫిక్ జామ్ అయింది సార్ కుక్కట్పల్లి లో జక్కాస్ కన నడుస్తుంది నిన్న కూడా ఈ మాటే చెప్పావు నేను చెప్పింది నిన్నటిదే సార్ ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ప్రోగ్రామ్ లో నాకు వచ్చే కాల్స్ గుర్తొచ్చి వాళ్ళు చేసే ఎక్స్ట్రాలు తలుచుకుంటే నవ్వగట్లేదు నాన్న మరీ అంత ఇబ్బందిగా ఉంటే వేరే జాబ్ ఏదైనా చూసుకోవచ్చు కదమ్మా ఏ జాబ్ కెళ్ళినా ఇలాంటి ఇబ్బందులు తప్పవు నాన్న ఏ జాబ్ కెళ్ళినా కాదు ఎక్కడికి వెళ్ళినా ఇవి తప్పవు ఊర్లో ప్రతి ఓడి కళ్ళు మన మధు మీదే ముఖ్యంగా నీ వాయిస్ మీదే గుడ్ మార్నింగ్ అక్కడికి అల్సిషన్ కుక్కలు కాపాడుకుంటున్నాను బట్ ఎన్నాళ్ళు అందుకే ఈ ఎదవలో నోర్లు ముయించాలంటే వెంటనే మనం పెళ్లి చూసుకోవాలి మధుడు తనకి ఇంకా కోర్సు బ్యాలెన్స్ ఉంది కదరా ఏంటి కోర్సు ఒంటి మీద ఏజ్ కనపడకుండా ఉండాలని ఏదో ఎక్సర్సైజ్ అని చేస్తున్నాను ముఖ్యంగా మొహం మీద ముడతలు రాకుండా చేసే ఎక్సర్సైజ్ ఎంత కష్టమో తెలుసా ముడతలు రాకుండా ఎక్సర్సైజా ఎలా మోయా ఎలా అంటే ఇలా పావు గంటకు ఒక్కసారి చేయాలి అలా చేస్తే ముడతలు రావా కొత్తవి రావు మరి పాతవి పోవు ఏ నువ్వు నోరు మోయరా ఏంటి బావా మేమేదో చిన్న పిల్లలం 90 అనుకుంటాం కానీ మీరు పెద్దళ్ళు మీకు మాత్రం మధు వెర్స్ బాబ్జీ అన్న బోర్డు చేసుకోవాలని లేదా అది కాదురా ఇప్పుడు అది కాదురా ఏంటి అది కాదురా పాప చదువు కోసం అని చెప్పి ఉన్న ఈ ఫ్లాట్ ని కూడా బ్యాంక్ లో తగ్గట్టు పెట్టావు వాళ్ళని ఆప్లెక్ చేస్తున్నాను మీరే కదండి వాళ్ళ ఇంటి మీద కలిమి దచ్చుకోటారు ఓ సారీ 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 యంగ్ బ్లడ్ కదా ఆవిడదా నీ బాధ నాకు అర్థమైంది మా అయ్యా పెళ్లి దేవుని చెప్పు మూడు ముళ్ళు వేస్తే 3 సెకండ్లు అయిపోతుంది
కానీ నాకు నీ మీద ఫీలింగ్ రాకుండా చేసుకుంటే ను లైఫ్ అంతా సఫర్ అవ్వాలి అందుకే ఆ ఫీలింగ్ త్వరలోనే నీ మనసు డోర్ బెల్ కొట్టాలి బాయ్ బాయ్ అంకల్ బాయ్ దారా ఆసా బాయ్ మధు ఏంటి నా నాలా చూస్తున్నా నువ్వు లావడానికి కారణం వాడని తెలిసి కూడా ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నానన్నా అక్కడ బతకడం కోసం రేడియో జాకీగా నటిస్తున్నాను ఇక్కడ నన్ను నేను కాపాడుకోవడం కోసం వాడి దగ్గర నటిస్తున్నాను గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్ ఐ యామ్ గ్లాడ్ టు జాయిన్ యు గైస్ థాంక్స్ ఫర్ ది ఫ్లవర్స్ ఇవాళ నుంచి మనం కలిసి పనిచేయబోతున్నాం జిన్నా బాయ్ అటువంటి హార్డ్ కోర్ క్రిమినల్ మనందరికీ తెలిసింది అతని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు మొన్న రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ లో మన కళ్ళ ముందు ఆఫీసర్ చనిపోతే మనం ఏమీ చేయలేకపోయాం రియలీ ఇట్స్ ఎ డిస్గ్రేస్ టు అవర్ డిపార్ట్మెంట్ ఆ టీమ్ ని లీడ్ చేసిన సిఐ బాబ్జీ ఎక్కడ ఎంట్రా దుర్గా ఈ డీసీపీ రాగానే నా మీద పడ్డాడు ఎంక్వైరీ ఏంటండి గుడ్ మార్నింగ్ సార్ మిస్టర్ బాబ్జీ ఆ రోజున అందరి గన్స్ లోనూ ఫుల్ రౌండ్స్ అయిపోయినాయి మీ గన్ లోంచి ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ అవ్వలేదు ఎనీ రీజన్ మన వాళ్ళంతా డైరెక్ట్ గా గ్రూప్ ని అటాక్ చేస్తుంటే నేను వేరే రూట్ లో వెళ్లి వెనక నుంచి ఫైర్ చేసి గ్రూప్ ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను సార్ జిన్నాబాయి మట్కన్నాకి ఇద్దరు ఒకే గ్రూప్ కదా వాళ్ళిద్దరి మధ్య క్లాష్ ఎందుకు వచ్చినట్టు వాడొట్టి ఎద్వా సార్ జిన్నాబాయ అయ్యో అతను గోల్డ్ సార్ మట్కనాకి ఎద్వా సార్ ఇప్పుడు మీరు ఒకరిని చెరదీసి దారి చూపిస్తే ఆడు మిమ్మల్ని లెక్క చేయకపోతే మీకు కాల్దా జిన్నాబాయి మట్కనాకి ఇక్కడ బిజినెస్ అంతా అప్పచెప్పి జాగ్రత్తగా చూసుకోమని ముంబై వెళ్లిపోయాడు ఈ రాస్కిల్ జిన్నాబాయికి హ్యాండ్ ఇచ్చాడు పద్ధతి అంటది జిన్నాబాయి మీద మీకు సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది అయ్యో లేదు సార్ మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు సార్ దుర్గా సార్ నేను ఎలాంటి వాడిని చెప్పరా సార్ సాటి లేని సారు మా బాబుజీ సార్ లాండ్ ఆర్డర్ బేస్ చేసుకుని కోట్లు సంపాదించిన మహోన్నత వ్యక్తి అది కాదు చెప్తాను చెప్తాను అసలు ఈయనకి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు సార్ ఎంటైర్ డిపార్ట్మెంట్ లోనే ప్రాపర్టీస్ లో నంబర్ వన్ అది కాదు అదే అత్తాపూర్ లో 20 ఎకరాల పొలం ఉందండి అంతే కదండి సార్ మియాపూర్ లో 3 అంతస్తుల బిల్డింగ్ ఉందండి శంషాబాద్ లో 3000 గజాల సైట్ ఉంది సార్ అంతేగా సార్ జూబ్లీస్ లో పెద్ద బిల్డింగ్ ప్లస్ షాపింగ్ కాంప్లెక్స్ కరెక్ట్ చెప్పారా అయితే మీ బాబ్జీ చాలా రిచ్ అన్నమాట అవును సార్ పిల్లలు ఉన్నారా ఇంకా పెళ్లి కాలేదు స్టిల్ బ్యాచ్ ఓకే మిస్టర్ బాబ్జీ మీ అవసరమైనప్పుడు పిలుస్తాను యు మే లీవ్ నా సంగతి సరేనండి ముందు ఆఫీసర్ సంగతి చూడండి పైన పెట్టం చూపించి కింద మసాలా నూనె రకంలో ఉన్నాడు జాతకాలు మారిపోతాయి ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తాను నా జాతకని ఎవడో